అందరికీ की నమస్తే నేను మీ సత్య వెల్కమ్ టు మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లాక్స్ అందరూ బాగుండాలి అందులో ఈ సత్య ఉండాలి ఇంకా మనకు ఒక 10 రోజుల్లో అమ్మవారి దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయండి అశ్వయుజ పాడ్యమి నుంచి మనకి స్టార్ట్ మనకి సోమవారం నుంచి స్టార్ట్ అవుతున్నాయండి దేవి నవరాత్రులు బుధవారం వచ్చి మనకి విజయదశమి అన్నది వచ్చింది ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా ప్రతి ఒక్కళ్ళు పూజ చేసే విధానాన్ని అయితే నేను చెప్తున్నానండి అంటే అమ్మవారి పూజ చేయాలనుకుంటే చాలా ఉంటాయండి పద్ధతులు ఉన్నాయి కానీ ప్రతి ఒక్కళ్ళకి అవి అన్ని పూజ చేయడానికి కుదరదు ఎందుకంటే కొంతమంది ఆఫీస్ కి వెళ్తూ ఉంటారు కొంతమంది జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి అంత పని అంత చేసుకుని ఇంట్లో పని అంత చేసుకుని మళ్ళీ అమ్మవారి పూజ చేయాలంటే కొంతమందికి కుదరదు కాబట్టి నేను ఈ దసరా నవరాత్రుల్లో ప్రతి ఒక్కళ్ళు పూజ చేయాలి అన్నట్టు ఈ వీడియోని అయితే నేను మీతో షేర్ చేస్తున్నానండి లాస్ట్ ఎండ్ దాకా మాత్రం వీడియో అన్నది చూడండి ఫస్ట్ మనం దేవీ నవరాత్రులు చేయాలనుకునే వాళ్ళు పాడ్యమి ముందు రోజే అమాస్య ముందు రోజే మొత్తం మనకి అమ్మవారికి నవరాత్రులకి ఏమేమి వస్తువులు కావాలో పెద్దంత వస్తువులు అన్నాయి కూడా మీరు అగర మొత్తం మనకి కావాల్సింది ఏంటండి ధూపం దీపం నైవేద్యం అలాగే కొంచెం 9 రోజులు ప్రసాదానికి పెట్టడానికి కావాల్సిన సరుకులు పొరి ఒకవేళ 9 రోజులు మీరు 9 రకాలు పెట్ట ఒక రకమే పెట్టండి పర్వాలేదు మీకు అవే పెట్టాలని అమ్మవారు ఏం చెప్పలేదండి అక్కడ మనస్ఫూర్తిగా మీరు చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా అమ్మవారు స్వీకరిస్తారు కానీ పూజకి ఏం కావాలో అవన్నీ ముందుగా తెచ్చుకుంటే మనకి హడావిడి అన్నది ఉండదు 9 రోజులు ప్రశాంతంగా మనం పూజ అన్నది చేసుకోవచ్చు ప్రొద్దున్నే సూర్యాస్తమయం ముందే అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఎర్లీ మార్నింగ్ ఒకవేళ మీకు ఎవరికైనా కుదరకపోయినా అట్లీస్ట్ పూజ అన్నది 7:30 లోపలలోకి ముగించేసుకోండి పూజ అన్నది ఎందుకంటే ఈ 9 రోజులు పర్టిక్యులర్ అమ్మవారిని మనం ఆవాహనం చేస్తాము అమ్మవారిని వచ్చి కూర్చోబెడతాం మనం నేను ఈ రోజు చాలా సింపుల్ గా వీడియోలో చెప్తున్నానండి మీ దగ్గర ఏమీ లేవా అమ్మవారి పార్వతీదేవి అమ్మవారి పార్వతీ పరమేశ్వరుల ఫోటో ప్రతి ఒక్క ఇళ్ళల్లోనూ ఉంటది అలాగే గౌరీదేవి కూడా ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉంటారు అలా మనం పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టుకొని గౌరీదేవిని ఒక ప్లేట్లో పెట్టుకొని ప్రతిరోజు మాత్రం కుంకుమార్చన అన్నది చేయండి మీకు మంత్రాలు రాలేదు పూజా విధానం తెలియదు ఏమీ తెలియదు అసలు పూజల గురించి ఏమీ భయపడద్దు ప్రతి ఒక్కళ్ళు పూజ చేయాలి అన్నట్టు నేను ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి అమ్మవారు మనం ఎలా చేసాము పూజ దగ్గర ఏం పెట్టాము ఇవన్నీ చూడరండి మనం మనస్ఫూర్తిగా అమ్మవారి నామం ఎంతసేపు పలికేమన్నా ఆ దాంట్లోనే అమ్మవారు ఉప్పొంగిపోతారండి ఇదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు కంపల్సరీ మాత్రం రోజు ఒక అంటే మీకు అన్ని ఇప్పుడు లలిత సహస్రనామం బుక్ అని ఉంటుందండి ఈ బుక్లో లాస్ట్లో మనకి లక్ష్మీ అష్టోత్తరం నుంచి స్టార్ట్ అవుతుందండి డే అన్నది అలా మొత్తం 9 రోజులు కూడా 108 నామాలని ఉంటాయండి ఆ 108 నామాలు చదువుతున్నప్పుడు 108 సార్లు కూడా అమ్మవారి పాదాల ముందు కుంకుమార్చన అన్నది చేయండి చేసి అమ్మవారికి హారతి ఇచ్చి ప్రసాదం చేయలేకపోతున్నారా అట్లీస్ట్ బెల్లం ముక్క అరటిపండు నైవేద్యం పెట్టండి ఎందుకంటే కొంచెం జాబులు చేసి లేడీస్ కొంచెం ఏమైనా బయటికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇవంతా కొంచెం పెద్ద పనిగా అనిపిస్తాయి నేను ఒకటే చెప్తున్నానండి మనస్ఫూర్తిగా మీరు చిన్న బెల్లం ముక్క పెట్టి అమ్మవారికి హారతి ఇచ్చినా చాలండి ఇలా అమ్మవారి బుక్లో లక్ష్మీ అష్టోత్తరం నుంచి ఉంటుందండి ఫస్ట్ రోజు అయితే లక్ష్మీ అష్టోత్తరం నుంచి స్టార్ట్ చేయండి మొత్తం 108 రామాలు చదువుతూ అమ్మవారి కుంకుమార్చన చేసేయండి తర్వాత శ్రీ గాయత్రి అష్టోత్తరం అలా 9 రోజులు చదివేసుకోండి 9 రోజు మీకు ఆల్రెడీ సెలవు ఇస్తారు ఇంట్లో ఉంటారు దసరా నవరాత్రులు కాబట్టి ఆ 9 రోజు మీకు ఇష్టమైన పలహారం అమ్మవారికి ఏం పెట్టాలనుకుంటున్నారో అవన్నీ ఆ రోజు చేసి పెట్టేసేయండి ఇది ఇంకా మంచి ఐడియా కదా అసలు అని ఎందుకంటే రోజు మీరు పూజ చేసినట్టు ఉంటుంది అలాగే అమ్మవారికి 9 రోజున ఆఖరి ఉద్యాపన చెప్పినట్టు కూడా ఉంటుందండి అంటే ఎవరు చేయలేని వాళ్ళ గురించి అందరూ చేసుకునేటట్టు చెప్తున్నాను నేను మనకి మెయిన్ ఇంపార్టెంట్ కుంకుమార్చన అండి ప్రతి ఒక్కళ్ళు కొని 108 నామాలు కూడా మీకు చదివేంత ఖాళీ లేదు లేదక్క అంత టైం మాకు లేదు మేము బయటికి వెళ్ళిపోవాలి అని అనుకున్న వాళ్ళు ఏం లేదండి ఎర్లీ మార్నింగ్ మీరు ఎలాగో స్నానం చేస్తారు కాబట్టి స్నానం చేసిన తర్వాత డైరెక్ట్ పూజ దగ్గరికి వెళ్ళిపోయి ఈ 9 రోజులు కూడా పార్వతీ పరమేశ్వరుల ఫోటోని అలాగే మన ఇంట్లో గౌరీదేవి ఉంటారు కాబట్టి గౌరీదేవిని ఒక ప్లేట్లో పెట్టుకుని జస్ట్ 3 సార్లు అంటే 3 సార్లు ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకీ దేవి
నారాయణీ నమోస్తుతే, నారాయణీ నమోస్తుతే, నారాయణీ నమోస్తుతే. సర్వమంగళాలు ఇచ్చే పరమేశ్వరీ దేవి సర్వాకాల సర్వాయస్థలందు మమ్మల్ని చల్లగా చూడమ్మా అని దీనికి అర్థమండి. మనకి మాంగళ్యం ఇంపార్టెంట్, ఆ మాంగళ్యాన్ని మనం చల్లగా కాపాడమని ఆ అమ్మవారిని కోరుకునే మంత్రం అండి. ఈ మంత్రంతో మనం 3 సార్లు అమ్మవారి ముందు పాదాల ముందు కుంకుమార్చన చేసి, అమ్మ ఈ రోజుకి ఇదే, నా శక్తి ఇంతే అమ్మ, నన్ను కరుణించి తల్లి అని నమస్కారం పెట్టుకుని హారతి ఇచ్చేసి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి మీరు పూజ గది నుంచి వచ్చేయచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. మనం ఎలా చేసినా కూడా ఆ పరమేశ్వరీ దేవి మన పూజను స్వీకరిస్తారండి. నేను కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ నా ఓన్గా నేను చూశాను కాబట్టి పూజా విధానం అన్నది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారిని నవరాత్రులను కూర్చోబెట్టేటప్పుడు 9 రోజులు కూడా చాలా నిష్ఠ అన్నది ఉంటుందండి. 9 రోజులు కూడా ప్రొద్దున్న సాయంత్రం పూజలు మాత్రం చేయాలి. అమ్మవారికి 9 రోజులు నిలబెడతారు చూడండి, వాళ్ళు మాత్రం కంపల్సరీ అమ్మవారికి అన్నది పరమాన్నం లేకపోతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం అన్నది నివేదన చేయాలి. అలా ప్రతి ఒక్కళ్ళకి అవ్వదు కాబట్టి నేను ఇలా చాలా సింపుల్గా చెప్తున్నానండి. అమ్మవారి దగ్గర రోజు చిటికెడు కుంకుమాన్ని 3 సార్లు సమర్పించండి. ఓం సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయం అంబకీ దేవి నారాయణీ నమోస్తుతే అని అమ్మవారి దగ్గర సమర్పించండి చాలండి. ఇంకేమీ అవసరం లేదు. మనస్ఫూర్తిగా మనం ఏమి సమర్పించినా కూడా అమ్మవారు స్వీకరిస్తారండి. నువ్వు అలాగే చెయ్యి, ఇలాగే చెయ్య. నేను ఇంకొక విషయాన్ని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పూజ అసలు అమ్మవారికి ఎలా చేస్తారు ఇదంతా ఇంకొక వీడియో అన్నది పెడతాను. మళ్ళీ లెంతి వీడియో అయిపోతుంది అంటారు మీరు మీతో మాట్లాడుతూ ఉంటే నాకు. ఎందుకంటే అండి నిజం చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు కూడా పూజ అన్నది దేవీ నవరాత్రుల్లో చేసుకోండి. ఇంకొక విషయం అండి, మనకి అదృష్టం ఏదైనా ఒక అదృష్టం ఉంటేనే మనం ఏదైనా ఒక పూజ అన్నది మనకి దక్కుతుంది స్ఫూర్తిగా. అది అమ్మవారనే కాదండి, ఏ మతంలో అయినా సరే మనస్ఫూర్తిగా ఒకటి మనం కానీ మనస్ఫూర్తిగా స్మరిస్తే కంపల్సరీ సప్త సముద్రాల్లో కూడా మీరు పడిపోయినా కూడా ఆకు వేసి మరీ అమ్మవారి పైకి తేలుస్తారు. అమ్మవారు చెయ్యి అన్నది ఎప్పుడు విడిచిపెట్టరండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో విధానం అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అన్నది చెప్తానండి. లైక్ షేర్ డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ బటన్ అనేది క్లిక్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు వీడియోస్ నేను పెట్టినా కూడా నోటిఫికేషన్ అన్నది మీకు వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగు బ్లాగ్స్.